ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులు ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెద్దపల్లి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా గణపతి హోమం. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రత్యేక పూజలు. పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప పడిపూజ మహోత్సవం. అయ్యప్ప స్వాములకు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పావని దంపతులు. పెద్దపల్లి పట్టణంలో ఈ నెల 28 నుండి జనవరి 4 వరకు ప్రజాపాలన వార్డు సభలు. మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. మేఘోలం హితేష్, మానుపాటి రితీష్ జన్మదినం సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగపురి శ్రీనివాస్ కు ఆర్థిక సహాయం. డిసెంబర్ 31 వేడుకలు బంద్ పెట్టి నిరుపేదలకు సహాయం చేయాలన్నా ఏగోలకు సదయ గౌడ్, ఏగోలకు కౌశిక్. పెద్దపల్లి రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రావిడెంట్ ఫండ్ పై హమాలీ కార్మికులకు అవగాహన సదస్సు. ప్రావిడెంట్ ఫండ్ ఆవశ్యకతను వివరించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఏనుగు మోహన్ రెడ్డి. జూలపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన పెద్దపల్లి ఎస్సీపీ ఎడ్ల మహేష్. చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందాలని పోలీసులకు సూచన. రాఘవపూర్ లో గౌడ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా రేణుక ఇళ్లమ్మ తల్లి బోనాల వేడుకలు. రేణుక ఇళ్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని మండలాల్లో గల అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాగయ్య. రాఘవపూర్ లో గౌడ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా రేణుక ఇళ్లమ్మ తల్లి బోనాల వేడుకలు. రేణుక ఇళ్లమ్మ తల్లి ఆశీస్సులు గౌడ కులస్థులందరిపైన, గ్రామ ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపిన సర్పంచ్ ఆడపు వెంకటేశం.